నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. పంటలకు మద్దతు ధర పెంపు, రైతన్నకు మోడీ ఓదార్పు, అన్నదాతకు అచ్చెదిన్ వచ్చినట్టేనా, ఆత్మహత్యలు ఇక గతమేనా, ఈ సాయం సరిపోతుందా, వ్యవసాయం గట్టెక్కుతుందా, వ్యవసాయం ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. దేశానికి రైతే వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు, రైతులను ధనవంతులను చేస్తాం. మొన్నటి వరకు ఇవి రాజకీయ పార్టీల నినాదాలు. ఇప్పుడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజం చేశారా? కేవలం మద్దతు ధర పెంపుతో అన్నదాతల జీవితాలు బాగుపడతాయా? ఈ నిర్ణయం రైతులను రాజులను చేస్తుందా? వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందా? అన్నదాతకు కేంద్ర ప్రభుత్వం అండా. 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు. ఎన్నికల స్టంట్ అంటున్న విపక్షాలు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. వరితో పాటు ఖరీఫ్ పంటలకు సంబంధించిన మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల సమయంలో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర 1.5 రెట్లు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో ప్రకటన చేసింది. దీనికి అనుబంధంగానే కేంద్రం కనీస మద్దతు ధర పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరీఫ్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి 1500 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇసిలే మేనే కహా కి ఆజ్ తక్ ఆజాద్ భారత్ కి ఇతిహాస్ మే కభీ భీ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మే ఇతనీ హైక్ కిసీ భీ సర్కార్ నే నహీ దీ థీ. ఇస్కే పెహలే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మే మాక్సిమమ్ హైక్ యది కిసీ గవర్నమెంట్ నే దీ థీ తో ఆదరణీయ అటల్ బిహారీ వాజ్పేయీ జీ కి సర్కార్ నే ఏక్ బార్ దియా థా. లేకిన్ ఉస్సే భీ అధిక్ ఇస్కీ మే స్వయం కిసాన్ హూ, కిసాన్ పరివార్ సే ఆతా హూ. లేకిన్ మే కహ సక్తా హూ కి మైనే భీ కభీ కల్పనా నహీ కీ థీ కి కోయి ఐసీ గవర్నమెంట్ ఆయేగీ జో కి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మే ఇస్ హద్ తక్ ఏక హీ బార్ మే బఢోత్తరీ కరేగీ. ఇసిలే మేనే కహా కి యే కోయి సాధారణ ఫైసలా నహీ హై బల్కి ఏక బహుత్ హీ ఏక ఐతిహాసిక్ ఫైసలా హై ఔర్ ఇస్కా స్వాభావిక రూప్ సే కిసానో మే బహుత్ హీ అచ్చా ఏక సందేశ జాయేగా, ఉన్కే అందర్ ఏక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పైదా హోగా, ఏక ఆత్మవిశ్వాస్ కా భావ పైదా హోగా. और हताशा और निराशा की जो स्थिति थी किसानों की, उससे उसे निजात मिलेगी, ऐसा मेरा पूरा विश्वास है. और सचमुच प्रधानमंत्री जी ने जो फैसला किया है, हमारे प्రధానమంత్రి వో బధాయి కే పాత్ర హై. కనీస మద్దతు ధర పెంపుతో నిజమైన రైతులకు లబ్ధి కలగనుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కారణంగా తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చెల్లించే మొత్తం కంటే ఎక్కువగా పంట పండించే నిజమైన రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వం విస్మరించిన కౌలు రైతులకు లబ్ధి చేకూరనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ కే 24 క్రాపో కో ఫైదా మిలేగా కిసానో కో, రాగి, మక్కా, కపాస్, సారీ దల్హన్, మూంగఫలీ ఔర్ కుచ్ కుచ్ క్రాప్ కే అందర్ తో లగ్భగ్ 50% సే భీ జ్యాదా ఫైదా హోనే కీ సంభావనా హై. इसके क्रॉप वाइज रेट्स आज भारत सरकार ने घोषित किए हैं. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర క్వింటాకు 200 రూపాయలు పెరిగి 1750 రూపాయలకు చేరింది. 2017-18లో ఈ ధర 1550గా ఉండేది. ఏ గ్రేడ్ రకం వరి కనీస మద్దతు ధర కూడా 180 రూపాయలు పెరిగి 1770 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో 2016 మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా 11,000 కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని సమాచారం. ఇస్ మహత్వపూర్ణ ఫైసలే సే ఆనే వాలే సమయే మే కిసానో కి తక్దీర్ ఔర్ తస్వీర్ బదలేగీ ఔర్ జో హమ్ లోగో నే కహా హై కి కిసాన్ కి ఆయ్ దుగ్నీ హోగీ, యహ్ ఉస్ మే ఏక్ పహల్ హై, ఏక్ కదమ్ హై ఔర్ యహ్ మహత్వపూర్ణ కదమ్ హై జో ఉస్ ఔర్ అగ్రసర్ హోగా. ఇక వరితో పాటు మీడియం స్టాఫుల్ పత్తి కనీస మద్దతు ధర కూడా 4020 నుంచి 5150కు పెరిగింది. అదేవిధంగా లాంగ్ స్టాఫుల్ పత్తి కనీస మద్దతు ధర కూడా క్వింటాకు 4320 నుంచి 5450కు పెంచారు.
పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు 5,450 నుంచి 5,675 పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ఫ్లవర్ ధర క్వింటాకు 1,288, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జవహర్లాల్ నెహ్రూ వెంట్ ఫర్ ద సోవియట్ మోడల్ విచ్ మెంట్ ఫర్దర్ నిగ్లెక్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్. So I think now we must do and make agriculture a globalized sector, because our agricultural products are the cheapest in the world, in most, for most commodities. So therefore we supporting agriculture is a very good proposal, and the increase is excellent, and I congratulate the government. పంట అంచనాల ప్రకారం వరి పండించే రైతులకు ఎకరాకు 5,000 నుంచి 5,600 రూపాయల వరకు పెరగనుంది. మొక్కజొన్న రైతులకు ఎకరాకు 5,500, కందులకు ఎకరాకు 2,250, మినుములకు ఎకరాకు 3,000, జొన్నలకు ఎకరాకు 7,000, సజ్జలకు ఎకరాకు 5,250, రాగులకు ఎకరాకు 9,000, పెసర్లకు 7,000 నుంచి 14,000 వరకు, సోయాకు ఎకరానికి 4,200, పొద్దుతిరుగుడుకు ఎకరాకు 13,000, పత్తికి ఎకరాకు 11,000 నుంచి 14,000 వరకు ఆదాయం పెరుగుతోందని అంచనా. రెండు వేల 2014 ఎన్నికల సమయంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. పంటల సాగు వ్యయానికి 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర స్థిరీకరిస్తామని ప్రకటించింది. మద్దతు ధర కంటే ముందుగా వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడానికి వివిధ పథకాలను అమలు చేసింది. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 100% నిధులు పెంచింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులను పెంచింది. జాతీయ వెదురు మిషన్కు నిధులను పెంచింది. తద్వారా చిన్న పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చింది. రైతులకు సులభంగా రుణాలు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంది. భూసార కార్డులను ప్రవేశపెట్టి 12.5 కోట్ల మంది రైతులకు కార్డులు అందించింది. ఎంఎస్పీ మే డేఢ్ గుణా కి వృద్ధి, యానీ లాగత్ కి డేఢ్ గుణా వృద్ధి, యహ్ ఏక్ స్వాగత యోగ్య కదమ్ హై. దేశ్ కే కరోడో కిసానో కో ఇస్సే లాభ్ హోగా, ఔర్ ఉత్తర్ ప్రదేశ్ ఆబాదీ కే హిసాబ్ సే దేశ్ కా సబ్సే బడా ప్రదేశ్ హోనే కే నాతే హమారే 2,33,00,000 సే అధిక కిసాన్ सीधे सीधे इससे लाभान्वित होने वाले हैं. आज़ाद पिछले 7 दशकों से देश के किसानों की ये मांग थी, और हमेशा किसानों की इस मांग को अनसुना किया जाता रहा. इससे पहले रवि की फसल के लिए भी किसानों को उनकी लागत का 1.5 गुना दाम मिल जाए, इस पर जो प्रयास प्रारंभ हुआ था, आज उसके बहुत अच्छे परिणाम सामने आए हैं. आज खरीफ की फसल के लिए ये 14 जो प्रमुख फसलें हैं उनके लिए लागत का 1.5 गुना दाम देने की जो कार्रवाई, जो फैसला लिया गया है, स्वागत योग्य है. ఫసల్ బీమా యోజనలో దేశవ్యాప్తంగా 4.05 కోట్ల మంది రైతులకు చెందిన 379.06 లక్షల హెక్టార్ల భూమికి 1,31,519 కోట్ల బీమా సదుపాయం కల్పించింది. ప్రకృతి వైపరీత్యాలకు గ్రామాన్ని యూనిట్గా తీసుకోవడం వల్ల రైతులకు లబ్ధి కలిగించేలా నిర్ణయం తీసుకుంది. రైతులు తమ పంట ఉత్పత్తులకు మంచి ధరను పొందడం కోసం 585 మార్కెట్లలో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లను అనుసంధానం చేసింది. దీంట్లో 87.5 లక్షల మంది రైతులు, అమ్మకందారులు నమోదయ్యారు. ఈ నామ్ ప్లాట్ఫామ్పై 164.53 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాల కారణంగా 41,591 కోట్ల లావాదేవీలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యూరియా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చామని, వాటి ధరలు కూడా తగ్గించామని తెలిపింది. అండ్ ద ఇనిషియేటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీమ్ కోటింగ్ ఆఫ్ ద యూరియా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాయిల్ కార్డ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫసల్ బీమా యోజన, ఆల్ సచ్ ఇనిషియేటివ్స్ వాస్ టేకన్ టు గివ్ రిలీఫ్ టు ద ఫార్మర్స్. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇన్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ద క్యాబినెట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, that MSP has been raised almost from 20% to 50% or so, I think this will be a big relief to the farmers. More the youth will be attracted towards the farming. Nowadays the children of the farmers were walking away from the farming profession. I hope this will initiate a new growth process in the life of the farmers. కనీస మద్దతు ధర పెంపుతో దేశవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మద్దతు ధరలు పెంచి ప్రధాని మోడీ రైతు బాంధవుడిగా నిలిచారని అంటున్నారు బీజేపీ నేతలు. కనీస మద్దతు ఈ స్థాయిలో గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా
ఇది పెంచే విధానానికి తార్కాణం. ధాన్యాలు తృణ ధాన్యాలు కూడా మద్దతును పెంచారు. ఈ రకంగా జై జవాన్ జై కిసాన్ అనేది రైతే రాజు అని అవి నినాదాలుగానే కొనసాగినాయి, కానీ వాటిని ఇవాళ అక్షరాల నిజం చేసింది. కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా హర్షణీయమే, కానీ దీన్ని కూడా అధికార పార్టీ రాజకీయ కోణంలోనే చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే మద్దతు ధరలను పెంచాల్సిన అవసరం ఏముంది, ఇంతకు ముందు పెంచొచ్చు కదా అనేది కొందరి వాదన. అదే చేస్తుంటే ఆ మేరకు రైతులు మరింత సంతోషంగా ఉండేవారు కదా. సరిగ్గా ఎన్నికల వరకు వెయిట్ చేసి రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేసేదాకా ఆగి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. అయితే తాజా నిర్ణయం అమలు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉన్నాయి. మార్కెట్ ధర రైతుల వరకు వెళ్తుందా, ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మార్కెట్లో చలామణి అవుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో స్పష్టత రావాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వ మద్దతు ధర కంటే మార్కెట్ ధర తక్కువ ఉంటే మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వమే కొంటుందా, ఒకవేళ కొందామని సిద్ధపడినా వాటిని నిల్వ చేయగలిగే స్థాయిలో గొడవలు ఉన్నాయా, నిర్వహించే ప్రభుత్వ యంత్రాంగం ఉందా, ఇలాంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి. उनके मन में भी अब ये आएगा कि खेती पे अगर हम डटेंगे तो खेती अब लाभकारी बनी है. और एक मैं ये कह सकता हूँ कि जो अनएम्प्लॉयमेंट की जिसकी एक हमारी सोच थी उसमें बहुत बड़ा योगदान इस जो आज जो कीमतें बढ़ाई गई हैं 50% लागत से अधिक दिया है वो बहुत बड़ा क्रांतिकारी कदम. ఏదేమైనా ఒక నిర్ణయంగా చూసుకున్నప్పుడు వ్యవసాయానికి ఇది ప్రోత్సాహకారిగానే చెప్పుకోవచ్చు. అయితే 4 ఏళ్ల తర్వాత ప్రకటించడం అనేది పక్తు రాజకీయ లబ్ధి అనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వాలు కూడా ఇందుకు అతీతం కాదు. యూపీఏ ప్రభుత్వం కూడా అప్పట్లో రుణమాఫీ విషయంలో ఇలానే నిర్ణయం తీసుకుంది. సమస్య ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా రైతుల విషయానికి వచ్చేసరికి 4 ఏళ్లు దాటేదాకా ఆలోచిద్దామనే ఒక రాజకీయ వ్యూహానికి కట్టుబడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ ఇతర అంశాలన్నీ రాజకీయ లబ్ధి కోణం నుంచే జరుగుతున్నవే. వ్యవసాయం విషయంలోనైనా ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా ఈ రాజకీయ పార్టీలు ఆలోచించలేవా? కేంద్రం పంటల మద్దతు ధరల్ని పెంచింది సరే, మరి ఈ పెంపు సరిపోతుందా? మద్దతు ధరలకు పంటలు కొనే గ్యారంటీ ఏది? ఇది అన్నదాత పండుగ చేసుకోవాల్సిన ముచ్చటేనా? ఇక దేశంలో వ్యవసాయం పండుగగా మారినట్టేనా? ఆత్మహత్యల పరంపర అనేది ఇక గతమేనా? అన్నదాతల బతుకులు బాగుపడినట్లేనా? కేంద్రం పెంచిన మద్దతు ధర అన్నదాతలకు ఏ మేరకు భరోసా ఇవ్వనుందనే విషయంలో జరగాల్సిన చర్చ ఇప్పుడు రాజకీయ కోణంలో జరుగుతోంది. ఈ పెంపుతో రైతులకు ఒరిగేదేమీ లేదని, తమ హయాంలో కూడా భారీగానే పెంచామని చెబుతున్నారు విపక్ష కాంగ్రెస్ నేతలు. అయితే మీకు చేతకానిది మేం ఒకేసారి ఇంతగా పెంచామంటున్నాయి బీజేపీ వర్గాలు. అంటే పెట్టుబడి ఏదైతే ఒక రూపాయి పెట్టుబడి పెట్టినట్టయితే దానికి అదనంగా ఒక 50 పైసలు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందో ఆ దిశగా నిన్న ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడు కానీ 50 రూపాయలు 60 రూపాయలు ప్రతి క్వింటాల్కు పెంచేవారు. అదేవిధంగా కాకుండా నిన్న ప్రతి క్వింటాల్కు పత్తికి 1000 రూపాయలు, వరికి అయితే 200 రూపాయలు, అదే ఒకవేళ రాగులకైతే 1200 రూపాయలు, పెసరలకు 1400 రూపాయలు అదనంగా పెంచడం అంటే రైతులకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పెంపు శాతం ఎక్కువే. స్థూలంగా చూస్తే చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలకు కూడా బాగానే పెంచారు. పత్తిని డిస్కరేజ్ చేయాల్సి ఉండగా దాని ధర పెంచడం మాత్రం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో రైతుల ఆత్మహత్యలు పరిశీలిస్తే పత్తి రైతులే అధికంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చౌక ధరలకు కావలసినంత నూలు దొరుకుతోంది. దాన్ని రైతులు ప్రాణాలని పణంగా పెట్టి ఇక్కడే పండించుకోవడం అవసరమా అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక పెసర్లు నువ్వులు సోయాబీన్ పొద్దుతిరుగుడు పంటలకు మద్దతు ధర పెంచడం హర్షణీయం. దేశంలో ఇంకా వీటి విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించలేదు. అయితే కందుల ధర ఇంకాస్త పెంచాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సజ్జలు రాగులు జొన్నల ధర పెంచడం మంచిదే, వాటి సాగు బాగా పెరగాల్సిందే, కానీ వాటి వినియోగం మాటేమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం కష్టం. ప్రతిసారి గోధుమలకు ధర పెంచేయడం కేంద్రానికి అలవాటు. ఉత్తరాదిలాభి ప్రభావంతో ఈసారి దాన్ని పక్కన పెట్టేశారు. కనీస మద్దతు ధర పెంపు బాగానే ఉన్నా మరి ఈ ధరలు రైతుకు పెట్టుబడి గ్యారంటీ ఇస్తాయా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది.
అసలు మద్దతు ధర లెక్కలే అశాస్త్రీయం. ఒక పంటకు ఒక్కో ఏరియాలో ఒక్కో రీతిలో ఖర్చుంటుంది. దేశవ్యాప్త సగటును లెక్కించడం అనేదే కరెక్ట్ కాదనే వాదన ఉంది. పైగా ఇప్పుడు మద్దతు ధర ప్రకటించడానికి A2+FL లెక్కిస్తున్నారు. అంటే వాస్తవ వ్యయం, కుటుంబ సభ్యుల శ్రమను లెక్కించడమన్నమాట. కానీ వాస్తవ వ్యయంలో భూమి అద్దె, పెట్టుబడిపై వడ్డీ తదితరాలు కూడా కలిపి లెక్కించాలి. దీన్ని C2 ఫార్ములా అంటారు. రైతులు తీసుకునే రిస్క్ సరే, అది సాధ్యమా కాదా? వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతగా పెరిగితే మరి ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల మాటేమిటనే వాదనలు కూడా వినవస్తున్నాయి. కావున వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెరగాలి, ఉత్పత్తి వ్యయం తగ్గాలి. అది జరగాలంటే కొత్త వంగడాలపై పరిశోధనలు సాగాలి. అది రాత్రికి రాత్రి సాధ్యం కాదు. కానీ వరి పండించడానికి కనీసం 20% 50% వ్యయం పెరిగింది. కానీ ఆయన పెంచింది కేవలం 200 రూపాయలు మాత్రమే. మినిమం 2000 రూపాయలు తక్కువ ఉంటే వరికి గిట్టుబడే ప్రశ్నే లేదు. మోడీ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, రైతులకు వ్యతిరేక ప్రభుత్వం, వీళ్ళు కేవలం బడా కార్పొరేటివ్ సంస్థలకి అమ్ముడు పోతున్నారు. తప్పక రైతుకి మేలు చేసే విధానం ఎక్కడా లేదు. అదేవిధంగా కొన్ని మద్దతు ధరలు 10 సంవత్సరాలు ఉండేవి, వాటి కూడా కొనుగోలు చేసిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎంత సిగ్గుచేటు, మద్దతు ధర కూడా కొనుగోలు లేని స్థితిలో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టకరం. ఉదాహరణకి కందులు కానీ, శనగలు కానీ, పెసలు కానీ, మినువులు కానీ మద్దతు ధర కంటే తక్కువ ఉందంటే ఎంత శోచనీయమో మీరు అర్థం చేసుకోండి. రైతులు ఆత్మహత్యలు ఎంత, వాళ్ళ ఎలక్షన్ స్ట్రెంత్ తప్పక రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతుంది తప్పక దీనివల్ల ఉపయోగం ఎలాంటిది లేదు. మద్దతు ధరలు ప్రకటించారు సరే, కానీ ఆ ధరలకు పంటలు కొనే గ్యారంటీ ఏది అనేది అసలు ప్రశ్న. ఇంకా సరళంగా చెప్పాలంటే ఒక ఉదాహరణకు పెసర్లకు 7000 మద్దతు ధర, కానీ మార్కెట్లో 5000కు మించి ఏ వ్యాపారి కొనడం లేదు. మరెలా ఈ మద్దతు ధర ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం కొనదు, రాష్ట్రాలు కొనవు. కొంటే ప్రభుత్వ రంగ సంస్థలతో కొనిపించాలి, కానీ నష్టాలకు తిరిగి అమ్ముకోవాలి. ఆ నిధులు ఎవరి బాధ్యత? అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రకమైన చర్యలు ఏమీ తీసుకోకుండా సంక్షేమ పథకాల వైపు, అట్లాగే రైతుల్ని కంటి తొడుపు చర్యలుగా చేసి రైతులను మోసపుస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రము క్షమించరాని విషయము. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకునేదానికి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రాలు మా బాధ్యత కాదంటాయి, కేంద్రం అవన్నీ కొనేసి నిర్ణయం చేసుకోవాలి అంటుంది. మరి ఈ మద్దతు ధర ప్రకటనలతో ఒరిగేదేమిటి? ధాన్యం, మొక్కజొన్న తదితర కొన్ని పంటల్ని FCI కొంటుంది. నాఫెడ్ వంటి సంస్థలు కొన్ని పంటల్ని కొంటాయి. ఆహార నిల్వలు పెరిగి ఎక్కువై ఉన్నప్పుడు బియ్యాన్ని ఏం చేయాలో తెలియక ఆ కొనుగోళ్లే బంద్ పెడుతుంది FCI. రాష్ట్రాలకు చెందిన ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థల స్టామినా తక్కువ. మరి ఎవరు కొనాలి అంటే మార్కెట్ శక్తులే కొనాలి. అంటే అంతిమంగా రైతులకు దక్కే ధర అనేది మార్కెట్ శక్తుల మద్దతు మీదే ఆధారపడి ఉందన్నమాట. ఎకరానికి 15,000 రూపాయలు పైగా రైతులు ఈ నష్టపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,250 రూపాయలు ఇవ్వాలని రికమెండేషన్ చేసింది. కనుక కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందా, లేకపోతే తను కేరళ ప్రభుత్వం లాగా మరి బోనస్ కలిపి ఇస్తుందా అనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనతో రైతాంగం ముందుకు రావాలి. ఇది రైతుల్ని వంచడం తప్పితే మోడీ గారు మరొకటి కాదనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అభిప్రాయపడుతుంది. పంట కాస్త ఎక్కువ పండితే చాలు, పంట ధరలు పడిపోతాయి. కాస్త తక్కువ పండితే మార్కెట్లో భగ్గుమంటాయి. పోనీ మార్కెట్ శక్తుల నియంత్రణ సాధ్యమేనా? అది సాధ్యమయ్యే పని కాదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ స్కీమ్ అమలు చేస్తోంది. మద్దతు ధరకు తక్కువ గనక మార్కెట్లో వస్తే ఆ తేడాను రైతుకు చెల్లిస్తోంది అక్కడి ప్రభుత్వం. కానీ ఈ స్కీమ్ చాలా పరిమితంగా అమలవుతోంది. భారీ స్థాయిలో పరిపూర్ణంగా అమలు చేయడం ఒక రాష్ట్రానికి సాధ్యం కాదు. కేంద్రం, రాష్ట్రాలు కలిపి ఓ సమగ్ర పథకం రూపొందించుకోవాలి, కానీ అది జరగడం లేదు. భూస్వాములు, పడావు భూములకు, ధనిక రైతులకు, సాగు తెలియని బడాబాబులకు కూడా ఎకరానికి 4,000 చొప్పున ఓట్ల కోసం రాజకీయ కోణంలో పంచిపెట్టే తెలంగాణ పాలకులకు ఇవి చెవికెక్కదు. ఇక ఏపీలో ఏ సోయి లేదు, ఏ ఆలోచన లేదు. సో మద్దతు ధర పెంచేయగానే ఒక్కసారిగా రైతు బతుకులేమీ పచ్చబడవు. కేంద్రం నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దన్నుగా నిలిచినప్పుడే అన్నదాతల బతుకులు బాగుపడతాయి. ఎన్ని ఉగాదులు వెళ్లినా శ్రమఫలంతో ఎన్నెన్ని గాతులు నింపి జాతికి అన్నం పెడుతున్నా బడుగు రైతు బతుకంతా కష్టాలే పెట్టుబడి, నష్టాలే దిగుబడి. ఏళ్ల తరబడి ఏటికి ఎదురెత్తున్న రైతన్నల గ్రహస్థితికి ప్రకృతి ఉత్పాతాలు తమవంతు పుణ్యం కట్టుకుంటున్నాయని ఇటీవల ఐక్యరాజ్యసమితి అధ్యయనం చాటుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో
కేవలం రైతులకు మద్దతు ధర మాత్రమే కల్పిస్తే సరిపోతుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు కలకలిసి 2005 నుంచి 2015 మధ్య దశాబ్ద కాలంలో ఒక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 643,000 కోట్ల రూపాయల విలువైన రైతుల కష్టార్జితాన్ని నేలపాలు చేశాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. రైతుల పుట్టి ముంచడంలో కరువు కాటకాలదే ప్రధాన వాట. ఇక వరదలు, తుఫాన్లు, పంట తెగుళ్లు, పశువ్యాధులు, విష రసాయన వ్యర్థాల వంటివి వాటి వెన్నంటి ఉన్నాయని ఎఫ్ఏఓ నివేదిక చాటుతోంది. ప్రధానంగా ఆసియా దేశాల్లోని రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయంటున్న ఎఫ్ఏఓ దాదాపు 325,000 కోట్ల రూపాయల నష్టం ఇక్కడే సంభవించిందని స్పష్టీకరించింది. గడిచిన 15-20 సంవత్సరాలు బట్టి ప్రతి నాయకుడు ఎలక్షన్కి ముందు వచ్చి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేస్తాను, మీకేం భయం లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. కానండి, ఇంతవరకు అమలైతే జరగలేదండి. మరి ఇప్పుడు మోడీ గారు చెప్పింది కూడా మేము అంతే అని భావిస్తున్నాం అండి. ఊపిరున్నంత వరకు వ్యవసాయం చేయడం, ఊపిరిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అండి. మరి ఇగో గంటిసేను ఉడిసామండి, వర్షాలు లేవండి, మరి మేము అలాగ కింద మీద పడుతూ ఇగో ఇలా తుప్పలవి కొట్టుకుంటానండి వచ్చే దాల పంటల కోసం. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి, అదే మన దేశంలో సుమారు 70 కోట్ల ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. భారత్లో 14 కోట్ల హెక్టార్ల సాగుయోగ్య భూములున్నాయన్న మాటే కాని హెక్టారులోపు చిన్న కమతాలే 80% ఉండగా 68% భూభాగానికి కరువు కాటకాల ముప్పు పొంచే ఉంది. కాబట్టే ప్రపంచంలో తక్కిన దేశాలతో పోలిస్తే భారత్లో రైతుల బతుకులు అక్షరాలా గాలిలో దీపాలవుతున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పుకున్న మోడీ ప్రభుత్వం ఉత్పాదక ఖర్చులను నిర్దిష్టంగా లెక్కించి పంటల కనీస మద్దతు ధరను 1.5 రెట్ల మేర నిర్ధారిస్తామని మొన్నటి బడ్జెట్లో భరోసా ఇచ్చింది. మద్దతు ధర విషయంలో అన్ని ప్రధాన వ్యయాల్ని పరిగణలోకి తీసుకుంటామన్న ప్రధాని మోడీ తమ లెక్కలకు స్వామినాథన్ సిఫార్సులే గీట్రాయని చెప్పలేకపోయారు. వ్యవసాయ ప్రధాన దేశమన్న పేరే గాని స్థూల దేశీయోత్పత్తిలో ఆ రంగం వాటా 6.5 దశాబ్దాల్లో 56.14% పడిపోయింది. 2 దశాబ్దాల్లో 300,000 మందికి పైగా రైతుల బలవన్మరణాలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. 100,000 ఎకరాల్లో పొలాలు స్థిరాస్తి వెంచర్లుగా మారిపోతుండడం జాతీయ ఆహార భద్రతకు పెనుముప్పుగా దారితీస్తోంది. దీర్ఘకాలంలో దేశ సార్వభౌమాధికారానికే గొడ్డలు పెట్టులాంటి ప్రమాదమిది. ఏ భారతీయ రైతు మణులు మాణిక్యాల్ని దోచిపెట్టమని అడగడం లేదు, పండించే పంటకు గిట్టుబాటు ధర మాత్రమే అడుగుతున్నాడు. అలా అడగడమే తప్ప మధ్యలో దళారులు ఇష్టానుసారంగా వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవడం తప్ప సాధారణ ప్రజలకి మేలు జరిగే పరిస్థితి ఏం లేదు. ఉదాహరణకు టమాటా రైతులు గతంలో తెలుసుకున్నా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. మామిడి రైతుల పరిస్థితి తెలుసుకున్నా ఇదే రకమైనటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. దేశంలో చాలా చోట్ల ఈ రకమైన మహారాష్ట్రలో ఉల్లి రైతుల సమస్య తీసుకున్నా, అదే మాదిరి కర్ణాటకలో రైతుల సంబంధించి తీసుకున్నట్టు ఎక్కడ చూసినా ఒక సంక్షోభం అనేది, వ్యవసాయ రంగంలో సంక్షోభం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే రాయితీలు లేదంటే మద్దతు ధర పేరుతో చేస్తున్నటువంటి ప్రకటన కంటిన్యూటీ కంటితుడుపు ప్రకటన తప్ప ఆచరణలో ఏదైతే సంక్షోభంగా మారిపోయిన దానికి ప్రాతిపదిక ఉన్నాయో ఆ సమస్యలు ఏ పరిష్కారం ఏ పద్ధతిలో మాత్రం లేవనేది మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి సాగుకు సంబంధించిన వివరాలు సేకరించి జాతీయ సగటు ఆధారంగా ప్రస్తుతం మద్దతు ధర నిర్ణయమవుతుంది. సాగు వ్యయం అధికంగా ఉండే రాష్ట్రాల్లోని రైతులకు అక్కడే అన్యాయం జరుగుతోంది. వరి పండించే అన్ని రాష్ట్రాలని లెక్కలోకి తీసుకుని సాగు వ్యయం, కుటుంబ శ్రమ లెక్కించి క్వింటాళ్లు వరి ఉత్పాదనకు 1,117 మాత్రమే ఖర్చవుతుందని, దానికి కౌలు సొంత పెట్టుబడి వడ్డీ కలిపితే 1,484 రూపాయలకు చేరుతుందని కేంద్ర కమిటీ నిర్ణయించింది. చివరకు క్వింటాళ్లు వరికి 1,550 రూపాయలుగా మద్దతు ధర నిర్ధారించడం ద్వారా సాగు ఖర్చు కుటుంబ శ్రమ కంటే 38.7% అధికంగా మద్దతు ధర నిర్ధారించినట్లు సంబంధిత కమిటీ వెల్లడించింది. ఈ మద్దతు ధరకు తాజాగా కేంద్రం మరో 200 రూపాయలు కలిపి 1,750 రూపాయలకు పెంచింది. వాస్తవానికి క్వింటాళ్లు వరి సాగుకు 2,158 రూపాయలు ఖర్చవుతుందని,
దానికి 50% మదనంగా కలిపి 3237 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించాలని తెలంగాణ సర్కార్ కోరినా కేంద్రం పెడచెవిన పెట్టింది. రాష్ట్రం కోరిన దాంట్లో సగం కూడా లేని మద్దతు ధర సగటు రైతు గౌరవప్రద జీవనానికి భరోసా ఇచ్చేదేనా? ఏటికేడు పెరిగే జీవన వ్యయ సూచీలే ప్రాతిపదికగా ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ సాగుతున్నప్పుడు ఆ మానవీయ దృక్కోణం మద్దతు ధరల్లో కనిపించకూడదా? కరువు కాటకాలు, తుఫాన్లు, వరదలు, ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా రైతుకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా జాతీయ స్థాయిలో అన్నదాతకు రక్షణ కల్పించాలి. మేలిమి విత్తనాలు, ఎరువులతో పాటు లాభదాయక సేద్య పరిజ్ఞానం అందుబాటులోకి రావాలి. రైతు రాజులా బతికేలా గిట్టుబాటు ధరలు లభించి తీరాలి. పంటలకు అరాకొరా మద్దతు కాదు, రైతు గౌరవప్రద జీవనానికి గరిష్ట దన్ను సమకూరినప్పుడే జాతీయ ఆహార భద్రతకు భరోసా దక్కుతుంది. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.